కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కోటీశ్వరుడైనా బిచ్చగాడైనా ప్రాణం పోతే కాటికి పోవాల్సింది. కానీ అక్కడ శ్మశాన వాటికలు కట్టెలు కాలునంటున్నాయి, గోరేలు ఘోషిస్తున్నాయి. జీవన పోరాటంలో ఎన్ని కష్టాలు అనుభవించినా కన్ను మూసిన తర్వాతనైనా ప్రశాంతంగా ఉండేందుకు కూడా పోరాటాలు చేయవలసిన ఆత్మల కన్నీటి రోదనలపై స్పెషల్ రిపోర్ట్. తలాపున పారుతుంది గోదారి, నీ చేను నీ చెలక ఎడారి అనేది ఒకప్పటి పాట. కానీ తలాపున గోదారి కాలం చేసిన తర్వాత ఖననం చేసే పరిస్థితులపై పాటలు పాడుకునే దుస్థితి ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని హిందువులు మండిపడుతున్నారు. చనిపోతే చనిపోయిండని ఎడవడమే కాకుండా తర్వాత జరగాల్సిన ఖననం కార్యక్రమాలపై కూడా కన్నీళ్లు పెట్టుకునే దౌర్భాగ్యంపై పారిశ్రామిక ప్రాంత ప్రజలు, సింగరణి యాజమాన్యం, కార్పొరేషన్ పాలక వర్గంపై దుమ్మెత్తి పోస్తున్నారు. సుమారు 3 లక్షల మంది జనాభా ఉన్న గోదావరి ఖని చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో జరిగే మరణాల తర్వాత జరిగే కార్యక్రమాలపై ప్రజలకు రంది పట్టుకుంది. అనారోగ్యాలు, రోడ్డు ప్రమాదాలు, వయసు మీద పడి మరణించిన తర్వాత మృతదేహాలను కనీస గౌరవం దక్కడం లేదని కుమిలిపోతున్నారు. 50 సంవత్సరాల క్రితం సింగరణి యాజమాన్యం కేటాయించిన హిందూ శ్మశాన వాటికలోని పరిస్థితులను చూస్తే నేనెందుకు చచ్చిపోయానని ఆత్మలు అల్లాడిపోయే పరిస్థితి ఉందని ప్రజలు ఫీల్ అవుతున్నారు. మరణించిన తర్వాత మృతదేహాలకు వారి వారి సాంప్రదాయాల ప్రకారం చేసే చివరి కార్యక్రమాలు మట్టిలో కలపడం లేదా కాలపెట్టే పరిస్థితులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలతో గోదావరి ప్రవాహం పెరిగితే వైకుంఠ ధామంలోని సమాధులు నీళ్లలో నాంతున్నాయని, ఖననం చేసేందుకు మట్టిని తవ్వితే ఎముకలు బయటపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి సమీపంలో ఖననం కార్యక్రమాలు చేస్తే పోయినోళ్లకు పుణ్యం దక్కుతుందని అనుకుంటే అక్కడ పరిస్థితులు సౌకర్యాలు లేక పాపం మూటగట్టుకునే పరిస్థితులు ఉందని నొచ్చుకుంటున్నారు. హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, ఉన్న శ్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని హిందూ సంఘాలు 15 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విహెచ్పీ, బజరంగ్ దళ్, హిందూ వాహినీల ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం, జీఎం కార్యాలయాల ముట్టడిలు చేసిన స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెడుతున్నామని కాకమ్మ కబుర్లు చెప్తున్నారని, శ్మశాన వాటికలో పరిస్థితులు మాత్రం ఆత్మలు రోటెక్కే పరిస్థితులు ఉన్నాయని మండిపడుతున్నారు. పండగ సమయాల్లో సీట్ల కోసం ఆర్టీసీ బస్సుల్లో వేసే ఖర్చీఫ్ల మాదిరిగా మనిషి మరణ వార్త విన్న వెంటనే ఫ్లెక్సీలు కట్టి స్థలాన్ని బుక్ చేసుకుంటున్నారు. దశదిన కర్మ కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఖననం ప్రదేశాల్లో మరో పార్థివ దేహాన్ని పెట్టకుండా ఉండేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి రావడంపై ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మరణించిన తర్వాత చివరి కార్యక్రమాలు ముగించి స్నానాలు చేసే సౌకర్యం లేదని, మహిళలు బట్టలు మార్చుకునే అవకాశం కూడా లేకపోవడంపై కార్పొరేషన్ పాలక వర్గం పనితీరు అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం సహజమైన కార్యక్రమమని, చనిపోయిన తర్వాత జరిగే చివరి కార్యక్రమాలపై బొందులగడ్డలో పార్థివ దేహాల సమాధులకు వినతి పత్రాలు ఇచ్చే దుస్థితి ఎక్కడా లేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, కార్పొరేషన్ పాలక వర్గం హిందువులకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించి సౌకర్యాలు అభివృద్ధి చేయకపోతే కుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని హిందువుల హిందూ శ్మశాన వాటిక పరిస్థితిని ఇవాళ మీరు చూసిర్రు. సుమారు 250,000 పాపులేషన్ ఉన్న హిందూ శ్మశాన వాటిక గత కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ సింగరేణి యాజమాన్యం ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక్కడ కేటాయించిన సింగరేణి యాజమాన్యం కేటాయిస్తే మున్సిపాలిక అండర్లో ఇక్కడ ఈ శ్మశాన వాటిక నడుస్తుంది. ఈ శ్మశాన వాటిక గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి వానాలు వచ్చినా వరదలు వచ్చినా ఈ శ్మశాన వాటిక మునిగిపోవడం జరుగుతుంది. ఒకవేళ వానలు వారాల తరబడి కొట్టిందంటే ఇక్కడ ఖననం చేసే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఖననం చేద్దామనుకున్నా కానీ ఇక్కడ శ్మశాన వాటిక మొత్తం జాగ కూడా అయిపోయింది. ఒక్కొరి కోసం దగ్గతే ఇంకో బాడీ వెళ్తుంది. ఒకవేళ ఒకటే రోజు 4 గంటలే దానిపోయిందంటే వాళ్ళ కోసం కూడా ఇక్కడ వెయిటింగ్ చేసే పరిస్థితి వస్తుంది, వెయిటింగ్ చేసే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో హిందూ శ్మశాన వాటిక ఇక్కడ ఉన్న పరిస్థితిని హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం రామగుండం కార్పొరేషన్లోని ఇక్కడ గోదాకని శ్మశాన వాటికలో ఉండడం జరిగింది. సుమారు 2 లక్షల జనాభాకున్న
ఈ గోదావరి రామగుండం కార్పొరేషన్ లో ఇక్కడ గంగనర్ శ్మశాన వాటికి రావడం జరిగింది। ఈ ఒక శ్మశానం చూసినట్లయితే చెట్లు చెదారం చెత్తతోటి నిండిపోయి కనీసం మెయింటైన్ చేసే పరిస్థితులు లేదు। అక్కడ నీటిగా నీటి స్నానం చేసే నీటి స్నానాలు చేసే గదుల దగ్గర కూడా ఇలాంటి మెయింటెనెన్స్ లేదు। కనీసం వాటికి ఆ నీళ్లు వచ్చేదాని కూడా ఆనాపు పెట్టలేని స్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉన్నది। గతంలో మేము చాలా సార్లు రామగుండం కార్పొరేషన్ లో కార్పొరేషన్ ధర్నా చేయడం జరిగింది। ఈ యొక్క శ్మశానాన్ని తిరిగి పునర్నిర్మించాలని అలాగే వీటిని మెయింటైన్ చేయాలని మేము చాలా సార్లు విన్నవించుకొని మేయర్గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా అధికారులు దీనిపైన ఎలాంటి స్పందన లేదు। కనీసం టెండర్ వేసిన కాంట్రాక్టర్ వ్యక్తి కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఏం పరిశుద్ధ పనులు ఏం లేవు। చెత్త చెదారం వీటన్నీ చూస్తే మనం దారుణమైన పరిస్థితిలో ఉన్నది। మెజారిటీ అయిన హిందువుల యొక్క మనోభావాలు పట్టించుకోకుండా ఇక్కడ రామగుండం కార్పొరేషన్ నగర సంస్థ తీవ్రంగా అన్యాయం చేస్తున్నది హిందువులకి। అలాగే మేము చెప్పేది ఏంటంటే మొత్తం ఇక గోదావరి మొన్న వరదలకు మొత్తం శ్మశానం అంతా మురిగిపోయి ఇప్పటికి కూడా ఇక్కడ నీళ్లు ఉన్న పరిస్థితి, మరి ఇది వాళ్లకు కనిపించడం లేదా?